జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ సినిమా స్పూఫ్ తో మనందర్ని ఫుల్ గా నవ్విస్తానికి వచ్చేస్తున్నారు సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ ద స్ట్రీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం నా పేరు కాట్రాజ్ ఛత్రపతి సినిమాలో నేను విలన్ ని ఆల్రెడీ జబర్దస్త్ కాట్రాజ్ అనే పేరు ఉంది నీకు ఓకే అదంతా మీ అభిమానం ఈ స్పూఫ్ లో కూడా నేనే విలన్ ని ఈడి నా అసిస్టెంట్ మేము వైజాగ్ పోర్ట్ ఏరియాలోని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాం మామూలు స్మగ్లింగ్ కాదు చాలా పెద్ద దొందా మరి రేయ్ అన్న మన స్మగ్లింగ్ ఎలా నడుస్తుంది సూపర్ గా నడుస్తుంది అన్న ఇవాళ ఏం స్మగ్లింగ్ చేశారు వైజాగ్ బీచ్ లో వాటర్ తీసుకెళ్లి శ్రీలంక బీచ్ లో కలిపేశామన్న ఎవరికి డౌట్ రాలేదుగా నాకు కూడా డౌట్ రాలేదన్న సరే గంజాయి తమ్మని చెప్పని ట్రక్ పంపించమన్నా అది ఏమైంది పోలీసులు దొరికిపోయామన్నా పోలీసులు దొరికిపోయామా అవునన్న మరి ఏం చేశారు 500 ఫైన్ వేస్తారు వదిలేశారన్న గంజాయికి 500 ఫైన్ ఏంట్రా గంజాయి కాదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కట్టారు సరే సూర్యుడు అక్కడ నేను అడిగింది మన సినిమాలోని సూర్యుడు అక్కడ సూర్యుడు ఒకటోసారి సూర్యుడు రెండోసారి రా సూర్యుడు అన్నా దా ఏంట్రా సంగతులు ఏముందన్నా సుడిగాల్ సుధీర్ టీమ్ లో ఆ సన్నిగానికి ఏం చేయకున్నా పేరు మాత్రం బాగొస్తుందన్న అదేరా జిఎస్ అంటే జిఎస్ ఆ సుడిరా మరి జి అంటే గుండెలు సుడిలే ఓహో నేను ఆర్డీ అనుకున్నా ఆర్డీ ఏంట్రా రోజా గారి దయ అది అందరికి తెలిసిందే రోజా గారి దయ మా ఊరు నుంచి మా అమ్మ వచ్చిందన్న నేను ఊరు వెళ్ళిపోవాలి ఊరు వెళ్ళిపోతామన్న కాలోడు నొక్కుతాడా రేపటి నుంచి నువ్వు కాలిగానే ఉన్నావు కదన్నా నీ కాలు నువ్వు ఒత్తుకోవచ్చుగా ఏంట్రా భీమాస్మతి భీమాస్మతి అంటున్నాం చేతికి నోరు వచ్చింది కంటికి రంగు వచ్చింది ఏంటి ఫేషియల్ చేస్తున్నాడు అన్న ఎక్కడ చేస్తున్నాడు కనుక్కో మనం కూడా వెళ్దాం నీ కలర్ మారదు ఎంత చేస్తున్నా భీమాస్మతి నేను చేపను కాదు తినడానికి కాట్రాజ్ నవిలి నవిలి మింగేస్తా నమిలి నమిలి తినాలరా లేకపోతే గొంతు కట్టం పడిపోతా నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను వెళ్ళిపో ఊరు వెళ్ళిపోతానన్న మా మమ్మీ వెయిట్ చేస్తుంది మీ మమ్మీ వెయిట్ చేస్తుంది డాడీ వెయిట్ చేస్తున్నాడు అంటే కుదరదు లేదన్నా నేను వెళ్ళిపోతానన్న రోజమ్మ ఎవడలో పడిపోతే వాళ్ళ అమ్మని తలుచుకుంటాడు ఏంటి రోజమ్మ అంటున్నాడు దాన్ని ఆర్డీ అంటారు అంటే రోజా గారి దయ్యాని చూసారుగా వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినాడు ఎవరికైనా ఇదే గతి చూసారుగా ఈ గీత దాటి గనక ఎవడైనా ముందుకి గనక వచ్చాడు అని చెప్పని నాకు తెలిస్తే ఆడికి పట్టిన కదా మీకు పడుతుంది మన సూర్యుడు అన్న పొద్దు పొద్దున తాగేసాడు పడిపోయినప్పుడే సూర్యుడు యాడున్నావురా సూర్యుడు నానా సూర్యుడు ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది సూర్యుడు వెళ్ళి చాలా సేపు అయింది నువ్వు ఇంటికి వెళ్ళు చంద్రుడు కూడా వచ్చాడు మా పొద్దునరా ఏమైందిరా గీత దాటితే చంపేస్తా అన్నాడు అన్న ఏమన్నాడు గీత దాటితే చంపేస్తా అన్నాడు అన్న ఆడంత క్లారిటీ చెప్తే ఆడ దాడతాడేంట్రా పదం వెళ్ళిపోతాం అన్న వెళ్ళిపోతాం ఏంటన్నా ఒరే ఆయన అంటే హీరో రా ప్రభాస్ గారు 6 ఫీట్ ఉంటాడు దాడుతాడు నేను ఎంత ఉంటాను బొక్కలాగా ఆడు కూడా డూపే అన్న ఆడు డూపేనా అవును ఒక పంచరా గేట్ చెరిపి ఎందుకన్నా గేట్ చెరిపేస్తే గీత ఉండరు దాటి వచ్చిన తర్వాత అది చెరిపి
भैया जींस ऐड करना बॉम्बे जींस जींस हाँ अकड़ा 50% ऑफर अवना एरिया दे अरे वाना पंजे कोट उंदी कदा हां एंट्रा आडी तो माटलो अना फैसेंडे अना सैलरी एवलो देन मंत नाकु इडी सैलरी इस्तान रा नीकु दन्न पेडतान हीरा दागड़ मोतर दंडा कोर गुम्बाड़ी वीरी वीरी गुम्बाड़ पंडित भैया कर दूर कर भैया అక్కడ రెంట్ లెక్క ఉంటా అప్పలనాయుడు ఇదే నేల కోసం వేళ్ళ తరబడి గంజి కెచ్చో కడుపు మండితే చికెన్ బిర్యానీ కెచ్చో ఇప్పుడు రోజులు మారాయి కొంచెం బోర్డర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ఇప్పుడు రారా చూసుకుందాం అప్పలనాయుడు అసలు ఏం కావాలరా నీకు ఒకటి ఒకటి అరే ఒకటి అని చెప్పండి రెండు రెండు ఇలా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మొక్క కావాలరా